తిరుపతి క్షేత్రం మాఫియాలకు అడ్డగా మారిపోయిందని బీజేపీ నేతలు ఆరోపించారు. డ్రగ్స్, గుట్కా, గంజాయి మాఫియాలు యథేచ్ఛగా రెచ్చిపోతున్నాయన్నారు. యువత మత్తులో చిత్తవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు దోషులను పట్టుకోకుండా పైపై మెరుగులు దిద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తులసి ప్రసాద్ అందిస్తారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో యువత మత్తులో చిత్తవుతుంది. అయితే దీనిపైన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే ఉద్యమం ప్రారంభించారు. అయితే ఇదంతా కూడా ఉద్యమం అంతా పైపై మెరుగులేనా, లేదు లోపల దీ సూత్రధారులను పాత్రధారులను అందరినీ అదుపులోకి తీసుకుంటున్నారా? అసలు ఏ విధంగా గంజాయి, అదేవిధంగా గుట్కా అక్రమ రవాణా జరుగుతుంది చిత్తూరు జిల్లాలో అనే దానిపైన అంతా మాట్లాడడానికి బీజేపీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలోనే అంటే జిల్లాలో కాదు, గుట్కాయి, గుట్కా, గంజాయి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కొనసాగుతున్న పరిస్థితి. ప్రధానంగా తిరుపతి మహాక్షేత్రంలో ఇది ఎక్కువగా ఉందనేది ప్రజల్లో వస్తున్న వాదన. అయితే దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఏ విధంగా ఇది అసలు పాత్రధారులను సూత్రధారులను అరెస్ట్ చేశారు ఇప్పటివరకైనా? మనం తిరుపతి ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ఆధ్యాత్మిక కేంద్రమే కాదు విద్యా నిలయాలకు కూడా కేంద్రం. అటువంటి తిరుపతి నగరంలో ఈ మధ్యకాలంలో ఈ గుట్కా ఏదైతే ఉందో, అక్రమ రవాణా ఏదైతే ఉందో, దీనివల్ల ఈ అనేక మంది యువత దాన్ని బారిన పాడై నష్టపోతూ ఉన్నారు. దీనిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఏదైతే అసలైన పాత్రధారుల్ని వదిలేసి ఏదో కొంతమందిని అక్కడక్కడ అరా కొరా రోజుకు ఒకరినో ఇద్దరినో అరెస్టు చేసి ఇదేదో మేమే దీన్ని అడ్డుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నామనే ఆలోచనని ప్రజల్లో క్రియేట్ చేయటం కోసం గత నా ఒక వారం రోజుల నుండి ఈ తిరుపతి నగరంలో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ అసలైన పాత్రధారులకి ప్రభుత్వం అండగా ఉంది అనే ఆలోచన ప్రజల్లో ఉంది. జిల్లాలోనే కాదు, జిల్లాలో కూడా మా జిల్లా నాయకత్వం దాని మీద ఉద్యమం చేపడుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో అనేక మాఫియాలు ఏదైతే పేదవాళ్ళు ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లులకి స్థలాలను తీసుకోవటంలో కూడా ఒక మాఫియా. ఇటువంటి మాఫియాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో పోరాడుతుంది. చెప్పండి, ఇప్పుడు తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక నగరం, అలాంటి నగరంలో గంజాయి అరికడుతున్నామని వైసీపీ భుజాన్ని ఎత్తుకొని మేమే చేస్తున్నాం దీన్ని అరికడుతున్నామని చెప్తుంది. అయితే అధికారంలో ఉండేదే వైసీపీ, అలాంటి వాళ్ళు మేము అరికడుతున్నామని చెప్పడం ఏంటి అంటే పోలీసు యంత్రాంగం వ్యవస్థ అంతా వాళ్ళ దగ్గర పనిచేయటం లేదనుకోవచ్చా? అదే అండి, అత్యంత హాస్యాస్పదమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే ఈ గంజాయి వ్యాపారం తిరుపతి నగరంలో విస్తరించడానికి కారణమే చాలామంది అధికార పార్టీ నాయకులు. ఇది బహిరంగ రహస్యం, తిరుపతిలో ప్రజల్ని ఎవరిని అడిగినా కూడా బహిరంగంగా చెప్పేటువంటి రహస్యం. మరి ఈరోజు వాళ్ళల్లో వాళ్ళకి వచ్చినటువంటి చిన్న విషయాల వల్ల ఈరోజు మేమేదో గంజాయిని అరికడతాము అది ఇది పబ్లిసిటీ కోసం పైన మాటలు చెప్పేసి మేడిపండు చందాన, ఎందుకంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా మేడిపండు ఏ విధంగా అయితే ఉంటుందో ఈరోజు అధికార పార్టీ యొక్క నాయకులు ఆ విధంగానే ఉన్నాయి. నిజంగా మొదట్లో గంజాయి మీద పోలీసు యంత్రాంగం చర్యలు ప్రారంభించినప్పుడు తిరుపతి ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ప్రధానంగా ఇది యూనివర్సిటీ ఉంది, అదేవిధంగా విద్యాలయాలకు నిలయం, అలాంటి దీంట్లో మత్తు అంటే గంజాయి మత్తు ఎక్కువైపోతుంది. అంటే పూర్తిగా ఈ చైన్నే తగ్గొట్టి ఎక్కడి నుంచి గంజాయి వస్తుందో అక్కడే బ్రేక్ చేసేదానికి అవకాశం లేదా ఈ ప్రభుత్వానికి? చాప కింద నీరులాగా విస్తరిస్తూ పోతున్నటువంటి గంజాయి మత్తులో ఒకవైపు విద్యార్థులు, ఇంకోవైపు యువత దాన్ని బారిన పడి తమ భవిష్యత్తుని పాడు చేసుకోవడమే కాకుండా అనేక దాడులకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో తిరుపతి ఒక విద్యా కేంద్రంగా విరాజిల్లుతోంది, ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నప్పుడు అటువైపు చెన్నై, ఇటువైపు బెంగళూరు మధ్య నగరంగా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి తిరుపతికి అనేక రూపాలలో యాత్రికుల రూపంలో నిత్యం వచ్చేటువంటి అనేక రూపాలలో ఈ మత్తు పదార్థాల యొక్క రవాణా కూడా జరుగుతుంది. మత్తు పదార్థంలో కేవలం గంజాయి కాదు, గంజాయికి ప్రత్యామ్నాయంగా దొరికేటువంటి మెడికల్ షాపులో లభ్యమైనటువంటి ఇతర పదార్థాలు కావచ్చు, ఇంజెక్షన్లు కావచ్చు, డీజిల్ కావచ్చు, పెట్రోల్తో తయారు చేసే కొన్ని వస్తువులు కావచ్చు, వీటన్నిటి ఆధారంగా మత్తు యువత మత్తులో జోగుతుంది. మరి వీటి నుంచి కాపాడవలసిన బాధ్యత అధికారులపైన ఉంది. అదేవిధంగా కేవలం పై ప్రకటనలతో మేము కూడా గంజాయి మత్తుని వదిలించేందుకు పనిచేస్తున్నామని ప్రకటనలు ప్రచారం కోసం పనిచేస్తున్నారు. గంజాయి మత్తు వ్యాపారాన్ని అరికట్టేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి, లేదంటే ప్రజలందరితో కలిసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తిరుపతిని మత్తు రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఉద్యమాన్ని చేయడానికి మేము ఆలోచిస్తున్నాం.
ఇది చెప్తుంది అసలు నేరస్తులను వదిలేసి కొసరు నేరస్తులను మాత్రమే పట్టుకుంటున్నారు. మొత్తం యువతంతా కూడా గంజాయి మత్తులో చిత్తవుతుంది. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం, అదేవిధంగా యూనివర్సిటీలతో విరాజిల్లే ఒక విద్యా కేంద్రం, ఇలాంటి కేంద్రాల్లో మత్తు పదార్థాలు రవాణా చేయడం, అదేవిధంగా మత్తు విక్రయించడం చాలా పూర్తిగా నేరం. దాన్ని పూర్తిగా అరికట్టే వరకు కూడా బీజేపీ పార్టీ పోరాడుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రమణతో తులసిప్రసాద్ రెడ్డి, రాజ్ న్యూస్, తిరుపతి.